తోటకూర పచ్చడి. వావ్, తోటకూర పచ్చడి. మామూలుగా ఆకుకూరలు అనగానే కొంచెం వద్దు అని స్టెప్ బ్యాక్ చేస్తుంటారు చాలామంది. అదొక పర్టికులర్గా తీసుకోరు అనమాట. రోటి పచ్చళ్ళు అంటే అందరి ఫేవరెట్ కాబట్టి. సో అలాంటి వాటిల్లో మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మనం ఏదైతే ఎక్కువ వెజిటబుల్ తినకుండా ఉంటామో ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని రోటి పచ్చళ్ళలాగా తింటే బాగుంటుంది అనుకుంటా. ఎస్, ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ సెట్ చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ సెట్ చేశాను. ఓకే, సో రోటి పచ్చడి అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది వేసి ఇంకా పోపు పెడితే చాలు అని. బట్ నువ్వు ఆమ్లా కూడా ఉంది ఇందులో. ఓకే, సో కొంచెం స్పెషల్ అన్నమాట. సో అమేజింగ్ టేస్ట్. చాలామందికి పులుపు ఎక్కువ ఇష్టం. నాకు కూడా పులుపు అనేది చాలా ఇష్టం. టేస్ట్ వైస్ అన్ని టేస్ట్లలో పులుపు చాలా బాగుంటుంది. సో తోటకూర అండ్ ఆమ్లా వేస్తున్నాం అండ్ రోటి పచ్చడి కాబట్టి ఆసమ్ టేస్ట్ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఫస్ట్ కోకోనట్ ఆయిల్. తర్వాత పచ్చిమిరపకాయలు. తర్వాత ఉసిరికాయ. తర్వాత ఇప్పుడు తోటకూర. ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా. సో ఉసిరికాయ మనము చాలా వాటిలో యూస్ చేస్తుంటాము అండ్ గుడ్ ఫర్ హెయిర్ అంటారు. స్కిన్కి గుడ్ అండ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని. బట్ ఎలాంటి కాంబినేషన్స్లో ఎక్కువ యూస్ చేయొచ్చు? సో మనం ఉసిరికాయ వచ్చేసి అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్వీట్ కానీ ఎక్కువగా చేదుగా ఉంటాయి కదా కొన్ని. సో అలాంటి దాంట్లో అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనం ఉసిరికాయ యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకేమైనా వేసుకోవాలా లేకపోతే? యా, కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేద్దాం. ఇంకొక స్పూన్ కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పక్కగానే గ్రైండ్ చేయాలి. ఓకే, సో చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు కూడా పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆయిల్. సో ముందుగా కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా. సో ఎండుమిర్చి కూడా వేసాము. పోపు రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దాంట్లోనే కొంచెం ఈ పచ్చడి కూడా వేసేద్దాం. రెడీ అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం.
ఓకే లాస్యా, తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. వావ్, తోటకూర పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కొబ్బరి నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉసిరికాయ ముక్కలు, తోటకూర వేసి కాస్త వేగాక పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న తోటకూర మిశ్రమం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర పచ్చడి రెడీ.